వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైన్ ధవ్ రివ్యూ చూద్దాం ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఈ సినిమా కథ విషయానికి వస్తే సైన్ ధవ్ కోనేరు అలియా సైకో తన కూతురు కోసం గతంలో తను చేసిన పనులన్నీ వదిలిపెట్టి తన కూతురుతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు అంతలోనే తన కూతురికి స్పైనల్ మస్కులర్ ఎట్రోపి అనే వ్యాధి వస్తుంది ఆ వ్యాధిని తగ్గించాలంటే ఒక ఇంజక్షన్ వేయాలి ఆ ఇంజక్షన్ కి పదిహేడు కోట్లు కావాలి ఆ డబ్బు కోసం సైంధవ్ ఏం చేశాడు సైంధవ్ తన పాపని కాపాడుకున్నాడా వికాస్ మాలిక్ కి కి మధ్య ఉన్న గొడవ ఏంటి అసలు సైంధవ్ గతంలో ఏం చేసేవాడు సైంధవ్ అంటే ఎందుకు అంతమంది భయపడుతున్నారు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు కొంచెం వైలెన్స్ ఉంది కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సైందో కోనేరు పాత్రలో వెంకటేష్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు ముఖ్యంగా తన పాత్రకి తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ వెంకటేష్ చేసిన యాక్టింగ్ చాలా బాగుంది జాస్మిన్ పాత్రలో ఆండ్రియా పర్ఫెక్ట్ గా సెట్ అయింది నవాజుద్దీన్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయ్యాడు డైరెక్టర్ రాసుకున్న కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ స్టోరీ లైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడు సెకండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని చోట్ల అది మెలో డ్రామాగా అనిపిస్తుంది దీనికి తోడు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి కొన్ని ఎమోషనల్ సీన్స్ రొటీన్ గా ఉన్నాయి ఆర్య శ్రద్ధా శ్రీనాథ్ రుహాని శర్మ ఆండ్రియా వంటి మంచి యాక్టర్స్ ఉన్నా వాళ్ళ పాత్రలను మంచిగా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిరాక్ తెప్పిస్తుంది కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో చెత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ సీన్స్ ని చెడగొట్టారు ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే వెంకటేష్ యాక్టింగ్ లోని వేరియేషన్స్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు వెంకటేష్ కోసం ఒక్కసారి సినిమాని చూడొచ్చు ఈ సినిమాకి నేనేచ్చే రేటింగ్ ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ